ఆదాయ అభివృద్ధిని పెంచుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 1574 పనులను పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు 2134 ఆవాసాలను 2855 కిలోమీటర్ల రహదారులతో కలుపుతుంది. అదనంగా 164 రహదారులు మరియు వంతెనల ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 16739 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పట్టణాభివృద్ధి గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాలలో పారిశుద్ధ్యం లోపించింది మరియు వ్యర్థాల నిర్వహణ లోపం వలన టన్నుల కొద్దీ వ్యర్థాలు మరియు పూడిక పేరుకుపోయాయి. మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సుస్థిర పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాలను అభివృద్ధి చేయనున్నాం. 50,000 నుంచి 99,999 మంది జనాభా ఉన్న రెండో తరగతి పట్టణాలకు భౌగోళిక సమాచారక వ్యవస్థ జీఐఎస్ ఆధారిత బృహత్తర ప్రణాళికలను రూపకల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అమృత్ 2 కింద జలవనరుల పునరుద్ధరణ, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడం, వర్షపు నీటి సంరక్షణతో పాటు ప్రజలందరికీ సురక్షిత నీటిని సరఫరా చేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది. అన్ని పట్టణ ప్రాంతాలలో పట్టణ మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర సేవలకు సేవాస్థాయి ప్రమాణాలను సాధించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 5 ఏళ్లుగా కనుమరుగైన రాష్ట్ర కళల రాజధాని అమరావతి నేడు రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాలకు ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా అమరావతి మారబోతోంది. అత్యంత నివాసయోగ్యమైన, సమర్థవంతమైన మరియు సుస్థిరమైన హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వ ప్రణాళికలు దోహదపడ్డాయి. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా బహుళ పాక్షిక నిధుల సంస్థల నుండి 15,000 కోట్ల రూపాయల నిధులను పొందడం జరిగింది. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడంతో మా ప్రభుత్వం మొత్తం 123 పట్టణ ప్రాంతాల పరిధిలో 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 158 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 11,490 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ నిర్మాణం 2029 నాటికి అందరూ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగరాలు పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25 లక్షల ఇళ్ళు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమానే కాకుండా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇంటి స్థలాన్ని కానీ, పక్కా ఇళ్ళు లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 6.9 లక్షల ఇళ్ళు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.79 లక్షల గ్రామీణ ఇళ్లను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద నిస్సహాయ గిరిజన సమూహాల కోసం 15,000 పైగా గృహాలను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 4,12 కోట్ల రూపాయల కేటాయింపుని ప్రతిపాదిస్తున్నాను.